సోదరులకు నమస్కారం. నా పేరు డాక్టర్ టి నాగలక్ష్మి, తెగుళ్ల విభాగం సీనియర్ శాస్త్రవేత్త, ఉద్యాన పరిశోధన స్థానం వెంకటరమణగూడెం. ఈరోజు మనము జీవన ఎరువులు ఎలా ఉపయోగించాలి, విధానాలు పాటించవలసిన జాగ్రత్తలు అనే అంశం మీద మనము చర్చిద్దాము. ముఖ్యంగా రసాయనిక ఎరువులు విపరీతంగా వాడటం వల్ల నేల యొక్క స్వభావము, నేలలో జీవించే అనేక రకాల మేలు చేసే సూక్ష్మజీవులన్నీ కూడా నశించడం వల్ల అనేక పంటల్లో మనకి నష్టం చేకూరుతుంది. మనం ఆశించిన ఫలితాలు కానీ దిగుబడి కానీ రావట్లేదు. దీంట్లో భాగంగా మనము ఈ రసాయనిక ఎరువుల బదులు జీవన ఎరువులను కనుక వాడుకుంటే మనకి న్యాచురల్గా లభించే ఈ సూక్ష్మజీవులన్నీ కూడా అనేక విధాలుగా ఉపయోగపడి మనకు దిగుబడి పెంచడానికి ఎంతో ఉపయోగపడతాయి. ఈ జీవన ఎరువులు రైజోబియం కానీ, అజిటోబాక్టర్, అజోస్పైరిల్ల, జింక్ను కరిగించేవి, భాస్వరాన్ని కరిగించేవి, వీటన్నిటిని కూడా మనం ఎలా ఉపయోగించాలి అనే విధానాలు చాలా ఇంపార్టెంట్. మొట్టమొదటిది విత్తన శుద్ధి. విత్తన శుద్ధి ద్వారా కూడా మనము ఈ జీవన ఎరువుల్ని అందించవచ్చు. రెండవ విధానము నారును ముంచే పద్ధతి. టమాటో, మిరప ఇలాంటి మనం నారును ఉపయోగించే ముందు మనము దీన్ని ఒక స్లర్రీ లాగా ప్రిపేర్ చేసుకొని దాంట్లో ఒక 20 నుంచి అరగంట సేపు వేర్లని ముంచి నాటుకోవడం వల్ల మనకి మంచి లాభాలని చేకూరుతాయి. అలాగే ఒకవేళ నారుని మనం ముంచి వాడుకోలేనప్పుడు నేల ద్వారా బాగా మాగిన పశువు ఎరువులు జీవన ఎరువులను కలిపి మనం ఒక 2-3 రోజుల తర్వాత అవి బాగా డెవలప్ అయిన తర్వాత మొక్క యొక్క మొదళ్ళలో వేసుకునే విధానం కూడా మనము పాటించవచ్చు. అలా కాకుండా ఈ మధ్య మనకి ఎక్కువగా పండ్ల తోటల్లో కానీ కూరగాయల్లో కానీ డ్రిప్ అనే విధానం ద్వారా నీటిని అందజేస్తున్నాము. ఇలా ఈ ద్రవరూప జీవన ఎరువులు కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిని డ్రిప్ పద్ధతి ద్వారా మనం కనుక డ్రిప్లో కలిపి ఎకరంలో 2 లీటర్ల జీవన ఎరువుని ఒక ఎకరానికి నీటి ద్వారా పంపిస్తే సరిపోతుంది. ఈ విధంగా ద్రవరూప జీవన ఎరువులను కూడా మనము డ్రిప్ పద్ధతిలో వాడుకోవచ్చు. అలా వివిధ పద్ధతులను ఉపయోగించి మనము ఏదో ఒక మార్గం ద్వారా నేలకు కనుక జీవన ఎరువులు అందిస్తూ ఉంటే ఈ రసాయనిక ఎరువుల వల్ల కలిగే నష్టాన్ని మనం కొంతవరకు తగ్గించవచ్చు. అలాగే దిగుబడిని పెంచి ఖర్చును కూడా తగ్గించుకోవచ్చు. ఈ జీవన ఎరువులు వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది. ఎలా అంటే మనము నాణ్యమైన జీవన ఎరువులు మాత్రమే తీసుకోవాలి. అలాగే ఇవి కొనేటప్పుడు బాటిల్ మీద కానీ ప్యాకెట్ మీద కానీ ఉన్న తేదీని ఖచ్చితంగా గమనించాలి. మనము ఒక స్టాండర్డ్ కంపెనీ నుంచి ఉత్పత్తి చేసే వీటిని మాత్రమే తీసుకోవాలి. లేకపోతే దాంట్లో మనకి దాదాపుగా 1 కోటి నుంచి 10 కోట్ల సూక్ష్మ జీవుల కణాలు 1 ml ఉండే స్టాండర్డ్గా ఉన్న జీవన ఎరువులను కనుక వాడాలి. లేకపోతే కనుక మనం అనుకున్న లాభాన్ని మనం సాధించలేము. అలాగే ఈ జీవన ఎరువులు మనం తీసుకున్నప్పుడు దీన్ని డైరెక్ట్గా ఎండలో ఎప్పుడు కూడా నిల్వ చేయకూడదు. చల్లని ప్రదేశంలో నిల్వ చేసుకోవాలి. రసాయనిక ఎరువులు వాడేటప్పుడు దీని కనీసం 1 వారం నుంచి 10 రోజులు వ్యవధి ఉంచి తర్వాత మనము ఈ జీవన ఎరువులు వాడుకోవాలి. గ్యాప్ ఉండేటట్టుగా చూసుకోవాలి. లేకపోతే మనము దీని యొక్క ఫలితాన్ని పూర్తిగా మనం పొందలేము. అలాగే దీన్ని ఎక్కువగా ఉదయం కానీ సాయంత్రం కానీ చల్లగా ఉన్న టైంలో మాత్రం దీన్ని మనం అప్లై చేసినట్టయితే డ్రిప్ ద్వారా కానీ నేల ద్వారా కానీ విత్తన శుద్ధి కానీ నార శుద్ధి కానీ చేసినట్టయితే ఎక్కువ ఫలితాలు సాధిస్తాము. ఈ విధంగా మనము వివిధ జీవన ఎరువులు, జీవన శిలీంద్ర నాశులు అంటే ట్రైకోడెర్మా కానీ సూడోమోనాస్ కానీ ఇవి కూడా ఉపయోగించి మొక్క యొక్క ఎదుగుదలని మనం కాపాడి నేల యొక్క స్వభావాన్ని కూడా మనము కాపాడడం వల్ల వాతావరణ కాలుష్యాన్ని మనము తగ్గించి అలాగే రసాయనాల ప్రభావం కూడా తగ్గించి మంచి దిగుబడులను సాధించవచ్చు. మొదటి విడతగా మనం ఏం చేయాలంటే జీవన ఎరువులు వాడేటప్పుడు కనీసం 25% జీవన ఎరువుల రూపంలో మొక్కలకి అందించాల్సి ఉంటుంది. కాలక్రమంలో దాన్ని దాదాపుగా 100% కూడా మనము తీసుకెళ్ళవచ్చు. ఈ విధంగా మనం రసాయన ఎరువులు తగ్గించుకొని వాతావరణము, నేల కాలుష్యాన్ని తగ్గించి మంచి ఆహారాన్ని ఉత్పత్తి చేయగలము. సో ఇన్ని ఉపయోగాలు కల ఈ జీవన ఎరువుల్ని మనము ఎక్కడి నుంచి పొందాలి, ఎలా తీసుకోవాలి అనేది చాలామంది రైతులకి ఉత్పన్నమయ్యే సమస్య. ఇవి మన ఉద్యాన పరిశోధన స్థానము వెంకటరామన్నగూడెంలో మనకి ఆర్కేవీవీ ద్వారా ఒక పెద్ద యూనిట్ని మనం ఎస్టాబ్లిష్ చేస్తున్నాము. ఎప్పుడు అందుబాటులో ఉంటాయి, మీకు నాణ్యమైన ఉత్పత్తి చేసి ద్రవరూప జీవన ఎరువులన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. అలాగే జీవ శిలీంద్ర నాశులైన ట్రైకోడెర్మా, సూడోమోనాస్ ద్రవ రూపంలోను పౌడర్ రూపంలో కూడా లభ్యమవుతాయి. ఎవరైనా రైతు సోదరులు తప్పనిసరిగా మీకు దగ్గరలో ఉన్న ఈ మంచి యూనిట్ని సంప్రదించి మనము వాడితే రైతులు ఆశించిన ఫలితాలు పొందవచ్చు. రైతు సోదరులందరూ కూడా దీని ఉపయోగాల్ని, దీని లాభాలని పొందాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. ధన్యవాదాలు.